మన పాదయాత్ర అయితే మొదలైపోయింది. నా చేత చూసి అక్షరాల 600,000 అయితే ఉన్నాయి. చలి మాత్రం చాలా గడగడలాడిచ్చేస్తా ఉంది. నా పేరు జగన్నాథ్ అండి, మాది మదనపల్లి. నిన్న మంది వచ్చాయినారు, ఇంటర్నెట్ ఏం తీసుకుంటారు. మనుషులు మాత్రం మొత్తం మురికి మురిగ్గా ఉన్నారు. ఆఫ్రికాలో మన మారుత ఎత్తుకొచ్చిన వాడు ఒక్కడు లేడు. ఏ పెద్ద క్రియేటర్ కానీ ఏ చిన్న క్రియేటర్ కానీ ఎవడు ఇంతవరకు తీర్చింది లేదు. ఎక్కడన్నా మనమే బాగుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణి. కూడా అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఇప్పుడు తాంజానియాలో ఉన్నాము. లాస్ట్ వీడియో ఎవరు చూడలేదో ఒకసారి అయితే లాస్ట్ వీడియో చెక్అవుట్ చేసి వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకురా అంటే లాస్ట్ వీడియోలో మనం రవాండా నుంచి తాంజానియాకి వచ్చినాము. ఈ వీడియోలో మనం తాంజానియా నుంచి బురుండీకి వెళ్ళబోతున్నాము. నైట్ బార్డర్ క్లోజ్ అయిపోయింది, దానివల్ల ఇక్కడే పెట్రోల్ బంక్లో వచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే టెంట్ ఉంది కదా, టెంట్ వేసుకుని నైట్ అంతా ఇక్కడే నిద్రపోయినాము. టెంట్లో నా ఎక్స్పీరియన్స్ ఏం రా అంటే టెంట్ లోపల వేడిగా ఉంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టెంట్ లోపల కూడా కొంచెం చలేసింది. జనరల్గా టెంట్ లోపల వేడిగా ఉంటుందంట, టెంట్ లోపల కూడా ఎర్లీ మార్నింగ్ చలేసింది. మా దగ్గర స్లీపింగ్ బ్యాగ్స్ ఉండడం వల్ల తప్పించుకున్నాను. ఇప్పుడు కూడా చూడండి, దుబ్బ టీషర్ట్ షర్ట్ వేసుకున్నాను, దాని మీద మళ్ళీ జాకెట్ వేసుకున్నాను. చలి మాత్రం చాలా గడగడలాడిచ్చేస్తూ ఉంది. అబ్బా మామూలు చలి కాదు భయ్యా, గడగడలాడిపోతుంది. ఇన్ని వేసుకున్నా కూడా తట్టుకోవట్లే. ఇంకెక్కడ చూడు, చెయ్యి అంతా అసలు స్పర్శ లేనట్టు అయిపోతుంది. చెయ్యి చాలా చల్లగా ఉంది. పొద్దున్నే మీకు పెట్రోల్ బంక్ వ్యూ చూపిస్తా చూడండి, అదిరిపోయింది అటు సైడ్ నుంచి వ్యూ. మామూలుగా లేదు. ఇప్పుడే ఒక పెట్రోల్ బా ఈ ఏంది రారీ వాడు వచ్చినాడు. వాంతో కొంతసేపు ఇంటర్నెట్ ఇయర్ అట్లా ఇట్లా అని అడుగుతున్నాము. కొంచెం 2 నెట్ ఇయర్ అంటే అది మరీ దారుణంగా 2G 3G వస్తుంది వాడు హాట్స్పాట్. అన్యాయం కదా. సో అక్కడే మాకు వాష్రూమ్స్ ఉన్నాయి. పోయి మొత్తం శుభ్రంగా రెడీ అయిపోయి మొత్తం మళ్ళీ రిటర్న్ సర్దేసినాము. కొంచెం ఉండా సర్దాల్సినవి బ్యాగులన్నీ తీసి బయట పెట్టేసి సో మొత్తం అయితే సర్దేసినాము. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళాల బార్డర్కి వెళ్ళి ఇంక మనం ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్లు అన్నీ చేసుకొని దాని తర్వాత అయితే ఇమిగ్రేషన్కి వెళ్ళాల. చూద్దాం ఎట్లా అవుతుందో పరిస్థితి. ఈ వీడియో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వీడియో మర్చిపోకుండా పూర్తిగా చూడండి, అదిరిపోతుంది వీడియో. మన పాదయాత్ర అయితే మొదలైపోయింది. యువతల పక్క రోడ్లు చూడొచ్చు ఎంత దారుణంగా ఉన్నాయో. తాంజానియా బార్డర్, తాంజానియా బురుండి బార్డర్. సో ఇప్పుడే బ్రోని పంపించేసిన, బ్రో దగ్గర టెంట్ ఇచ్చిన కాబట్టి ఆయన పంపించేసిన, బండి ఎక్కిచ్చేసి నేను నడుచుకుంటా వెళ్తున్నా. వీటి నుంచి ఇంకా 4 కిలోమీటర్లు ఉంది బార్డర్ దగ్గరికి. సో 4 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తున్నా. చూసుకోండి ఎట్లుందో బార్డర్ మొత్తం. మంచిగా ఉంది. ఇక్కడ వాళ్ళకి ఏం రండి, ఏం అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడినా అంటున్నారు. సైగిల్తోనే భాష మొత్తం చెప్పేలాగా ఉంది. మొత్తం సైగిల్తోనే 1000 బార్డర్ బాది 1000 విగ్యూ దట్టుగా 1000 ఓన్లీ వెయ్యి రూపాయలు రే 1000 2000 వి గివ్ 1000 టు దట్ గై బార్డర్ 1000 ఓకే. సో మనం కూడా బండి తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ వీడు 1000 రూపాయలు కొప్పుకున్నాడు. ఇంకోటి వచ్చినాడు కదా వాడు 2000 తక్కువ ఒప్పుకోవట్లేదు. సో వీడైతే 1000 రూపాయలు కొప్పుకున్నాడు. వీడి దాంతో వెళ్తున్నా. రోడ్లు ఏమో కానీ బాగానే లేవు చూడడానికి. మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంది. కానీ యువతల పక్క వ్యూ చూడండి, కొండల దగ్గర అదిరిపోయింది. పొద్దున్నే మంచు పడుతూ ఉంది. నజాజా అంట ఈ ప్లేస్ పేరు. బాగుంది, అద్భుతంగా ఉంది. మామూలుగా లేదు మామా, దుమ్ములేసిపోయింది. ఈ మట్ రోడ్ని చూడండి, మట్ రోడ్లు కూడా వెళ్ళిపోతున్నాం. మనుషులు మాత్రం మొత్తం మురికి మురిగ్గా ఉన్నారు. నాకు తెలిసి 2 నెలల నుంచి స్నానం చేయలేదు అనుకుంటా, అంత మురిగ్గా ఉన్నారు. మొత్తం మట్టి రోడ్డు, మట్టి నిండిపోయింది. అక్కడికి చూసుకున్నట్టయితే బండెక్కి మనం బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మన బార్డర్ దగ్గర రాగానే ఇక్కడ ఒక మంచి విషయం ఏమరంటే మనం డబ్బులు మార్చుకోవాలా, సిమ్ కార్డు కొనుక్కోవాలా. ప్రస్తుతానికి డబ్బులు అయితే మార్చుకున్నాము. నా చేతిలో చూడండి ఎన్ని లక్షలు ఉందో తెలుసా చెప్తాను. సో చాలా లక్షలే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడికి మన ఏ దేశానికైనా లాస్ట్ టైం మేము ఎందుకు బిస్కెట్ అన్ని కిలోమీటర్లు ఎందుకు నడవాల్సి వచ్చింది ఏమంటే మా దగ్గర డబ్బులు లేదు. అప్పుడు బోడా బోడా తీసుకునేకి మొత్తం డబ్బులన్నీ అయిపోగొట్టేసి మొత్తం ఊడ్చేసి ఆ దేశానికి వచ్చినాము. సో అందువల్ల చెప్పి 2 కిలోమీటర్ నడిచే కొద్దికి మొత్తం పొగలు వచ్చేసింది. నైట్ టెంట్ క్యాంపింగ్ మొత్తం చూసినారు కదా, చాలా బాగుండింది. నాకైతే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కదా, దుమ్ములేసిపోయింది. ఇది ఇప్పుడు నేను ప్రపంచంలోనే చాలా పేద దేశంలోకి అయితే వచ్చినాను. బార్డర్ నా వెనకాల చూసుకుంటే బార్డర్ అది లోపలికి తీసేయడానికి ఒప్పుకోరు. సో ఈ పేద దేశం దగ్గర నేను డబ్బులు అయితే మార్చుకున్నాను. ఈ నా చేత చూసి
అక్షరాల 600,000 అయితే ఉన్నాయి. చూసుకోండి వీళ్ళ డబ్బులు, అక్షరాల 600,000 ఉంది, కానీ మేము మార్చుకునేది ఎంత అంటే 8 మన డబ్బుల్లో 8,000 యూఎస్డీలో 100 యూఎస్డీలు అయితే మార్చుకున్నాము. 100 యూఎస్డీలు మనం మార్చుకుంటే మనకి ఆల్మోస్ట్ 250కి ఈక్వల్ అయ్యేంత అంత ఇచ్చినారు. 100కి 250 ఈక్వల్ అయ్యేటట్టు ఇచ్చినారంటే చూసుకోండి ఎంత బెస్ట్. సో ఇది ఈ పేద కంట్రీకి వచ్చినప్పుడు ఏం రా అంటే మనం బయట మార్చుకోలేపు, మామూలు ఎక్స్చేంజ్ సెంటర్లో కాకుండా బయట ఇట్లా మారితే జనాలు ఉంటారు వాళ్ళ దగ్గర చూడండి, ఇట్లా మారితే జనాలు ఉంటారు మనం వాళ్ళ దగ్గర మార్చుకున్నాం అనుకోండి మనకి చాలా అంటే చాలా మంచి రేట్లు ఇస్తారు. మేము జస్ట్ 100 మార్చినందుకు మాకు ఆల్మోస్ట్ 250 ఎంత సమానమో అంత డబ్బులు అయితే ఇచ్చినారు. సో 600,000 అయితే ఉంది, నేను లక్షాధికారి అయిపోయినా బొరిండిలో. మామూలుగా ఉండదు మామంబంధం వండర ప్రయాణికుడు. ఇదంతా ట్రిక్లు, చిన్న చిన్న తెలివి, కొంచెం బుర్ర వాడితే జాలి వీటికి అన్నిటికీ, పెద్ద ఏమి అవసరం ఏం లేదు. అదే కాకుండా మనకు తాజాయినే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇచ్చినాడు కాబట్టి ఈ దేశానికి రాగలిగిన, లేకపోతే ఈ దేశానికి వచ్చుండలేము. ఇది అట్లే పెండింగ్లో ఉండి మనసులో అట్లే బాధ ఉండిపోయింది, రేపు పోలేదు 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 ఈ దేశానికి అని చెప్పేసి. సో ఈ దేశానికి అయితే సక్సెస్ఫుల్గా వచ్చినాము, 600,000 రూపాయల డబ్బులతో ఈ దేశంలోకి ఎంటర్ అవుతున్నాము. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి, వీసా మొత్తం కంప్లీట్ చేసుకుని ఇమిగ్రేషన్ ప్రాసెస్ మొత్తం తర్వాత మీకు చెప్తాను. ఒరే ఇంటర్నెట్ ఎంత తీసుకుంటావురా, చూడండి ఎంత మంది వచ్చాయినారు, ఇంటర్నెట్ ఏం తీసుకుంటావురా మేము, 7 GB అమ్మ బాబు 7 GB కంటే కదరా. ఏంట్రా ఇలా చేస్తారు, 23,000 కదా, 23,000 చాలా ఎక్కువ తగ్గించరీ, 600 అంట లెస్ ప్రైస్. ఎంత మంది నిండిపోయినారు చూడండి, మేము ఇక్కడ సిమ్ కొనుక్కోవాలని చెప్పేసి మా చుట్టూరు ఒడ్డగా చుట్టేసి వీళ్ళు అరే కొనుక్కోరా 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 అంటున్నారు, కామెడీలు దొబ్బుతున్నారు ఇంతసేపు. క్యాలిక్యులేటర్ ఆమె జాగ అడ్డమైపోయిందేమో, అరస్తా ఉంది సిమ్ సిమ్ సిమ్ముకి ఇది మళ్ళీ దానికి ఎందుకు రా డబ్బులు, సిమ్కి డబ్బులు లేవు కదా, అరసకండ్రా అరసకండి. అవతల నుంచి ఒక కాడ మేము గోల గోల పెట్టేస్తుంది అది బ్రో. 23,000 అంటే 660 రూపాయలు ఎంత వస్తుంది, 290 సిమ్ ఎందుకు ఓసి అనుకుంటే, సిమ్ ఓసిన ఎక్కడన్నా డేటాకు ఒకటే డబ్బులు కట్టుకోవాలా, ఇటు సిమ్ముగ్గా డబ్బులు ఇమ్మంటున్నాడు మంది రౌండ్ వెళ్ళిపోదాం బా. మొత్తానికి మనం ఈ ప్రపంచంలోనే పేద దేశమైన బొరిండో లోపలికి అయితే అడుగు పెట్టేసినాము. ఇది అఫీషియల్గా నా 12వ దేశం, 11 దేశాలు పూర్తి చేసుకొని 12వ దేశంలో అడుగు పెట్టాను. 24 గంటల్లో గడిచిన 24 గంటల్లో 3 దేశాలు అయితే తిరిగినాను చూడండి. ప్రపంచంలోనే చాలా పేద దేశంలోకి అయితే వచ్చిన, ఇందాక సడన్గా క్లిప్ కట్టేంది కదా, అది ఎందుకో కాదు, 4 పోలీసు వాళ్ళు వచ్చేసి ఏరా తీస్తున్నావు ఏం తీస్తున్నావు అని పెద్ద పెద్ద గన్లు వేసుకుని వచ్చేసినారు నా దగ్గరికి. అప్పటికి కెమెరా ఆఫ్ చేసున్నా కాబట్టి వాళ్ళకి చెప్పిన, నేను మిమ్మల్ని ఏం తీయట్లేదు నేను ఆఫ్ చేసున్నాను అంటే నా కెమెరా వాడి దగ్గర ఇచ్చిన, వాడికి ఎట్లా ఆన్ చేసి ఎట్లా క్లిప్పు చూడాలో అర్థం కాలేదు, అందుకని చెప్పేసి బతికిపోయిన వచ్చేసినాం. అండ్ ఈ వచ్చి ఇప్పుడు చూసిన మీరు 2 దేశాల్లో బ్యాగ్ నా ముందర చూడండి, బ్యాగ్ ఉంది కదా, బ్యాగులోనే డ్రోన్ పెట్టుకొని జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దాచుకొని అయితే వచ్చినాను. చాలా కష్టం, ఇంతవరకు ఆఫ్రికాలో మన మారుతో ఎత్తుకొచ్చిన వాడు ఒక్కడు లేడు, ఏ పెద్ద క్రియేటర్ కానీ ఏ చిన్న క్రియేటర్ కానీ ఎవడు ఇంతవరకు తెచ్చింది లేదు. ఫస్ట్ మనమే ఇంత జాగ్రత్తగా ఇంత మరీ దాచుకొని పెట్టి కష్టపడి అన్ని దేశాలకి ఎత్తుకొచ్చినాం మనం. మామూలుగా ఉండదు వంటర ప్రయాణికుడు అంటే, వంటర ప్రయాణికుడు మనం ఏదైనా చేసేస్తాం. ఇప్పుడు ఈ దేశంలో పేద ప్రయాణికుడు అయిపోయింది ఏమరా అంటే, నో మనీ కంటిన్యూస్ 3 డేస్ ట్రావెలింగ్ నో ఫుడ్ వీఆర్ సో హంగ్రీ, కానీ ఎక్స్చేంజ్ రేట్లు మాత్రం భలే ఇచ్చినారయ్యా, $100 $250 సమానమైన డబ్బులు అయితే ఇచ్చినారు. కొంచెంసేపు చూడండి దేశం చూడండి ఎట్లుందో, ఇదే వ్యాన్ మేము వెళ్తున్న వ్యాను యువతల పక్క వెళ్తున్నాం. ఈ దేశం చూడండి ఎంత పేదగా ఎంత పేద దేశము. సో ప్రజెంట్ ఏం రా అంటే ఇప్పుడు మనం బుజుంబురాకి వెళ్తున్నాము. ప్రీవియస్లీ వాళ్ళ క్యాపిటల్ ఇది బుజుంబురా, ఇప్పుడు క్యాపిటల్ ఉందో లేదో తెలియట్లేదు. సో ఇంక ఏం రా అంటే ఇది 72 గంటల వీసా, ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అది వచ్చి 72 గంటల సేపు వీసా, కేవలం 72 గంటల సేపు మాత్రమే మనం ఈ దేశంలో ఉండాలి, దానిపైన ఈ దేశంలో ఉండకూడదు. ఉన్నామంటే ఒక్క రోజుకి $10 ఫైన్ అయితే వేస్తారు. సో 72 గంటలు అయితే దేశాన్ని మనం వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతాము.
ప్రస్తుతానికైతే జర్నీని ఎంజాయ్ చేసి మన డెస్టినేషన్కి రీచ్ అవుదాం. మొత్తానికి ఒక రోజంతా ప్రయాణం తర్వాత మనమైతే మన ఎండి డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. నా ఇంటికి చూడండి ఎట్లా పడితే చాలా రబలర అయిపోయింది. సో ఇది వ్యాన్ ఏదైతే ఉంది కదా, ఈ వ్యానే మనల్ని తీసుకొచ్చింది. చాలా సేపు ప్రయాణం తర్వాత వచ్చినామయ్యా, మనం మామూలుగా లేదు, ఫుల్ గోల గోల ఉంది. చూడండి ఇట్లా మారుతూ ఒక బస్టాండ్లో తెచ్చి ఆపేసినారు. ప్రజెంట్ ఏం చేయలేదు, ఇలా హోటల్ బుక్ చేయలేదు, ఫోన్లలో ఛార్జింగ్ లేవు, ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అన్నీ వెళ్ళి స్టే చేయాలని చెప్పి అనుకుంటున్నా. ఇంకా ఇంటర్నెట్ కూడా మన దగ్గర లేదు కదా, అదే పెద్ద సమస్య. నెట్ ఉంటే ఇబ్బంది అయ్యిండదు, లేదు కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్య. చూడాలి ఇప్పుడు వెళ్ళి చూడాలి ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి. కుదిరినంత వరకు లగేజ్ ఎక్కున్నాయి కాబట్టి హోటల్కి వెళ్ళి దాని తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మార్నింగ్ ఇక్కడ మనకి ఒక తెలుగోలు పరిచయం అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్టారెంట్కి వచ్చి ఇప్పుడే ఫుడ్ అంతా తిన్నాము. మీరు చూసుకున్నట్టే ఇది ఇక్కడ చూడండి, నగల్లా కిచెన్ అని చెప్పింది కదా. ఇక్కడే మనమైతే ఇందాక వచ్చి ఇందాకే ఫుల్గా మొత్తం ఫుడ్ అంతా తినేసి వచ్చినాము. మన తెలుగైన కార్ ఇక్కడ చూసినారా, లోటస్ ఫార్మా అని చెప్పేసి ఇదే. సో బ్రోనే వచ్చి మనల్ని రూమ్ దగ్గర పిక్ చేసుకొని హోటల్కి తీసుకొచ్చి మంచిగా ఇండియన్ ఫుడ్ తినిపించినారు, చాలా ఆనందంగా ఉంది. సో నాకైతే డే ఈరోజు చాలా మంచిగా చేస్తుంది. ఇంత పెద్ద దేశంలో కూడా మన ఇండియన్స్ ఉన్నారంటే మన ఇండియన్స్ గొప్పతనం ఏంటో చూసుకోండి. మామూలుగా ఉండదు మన ఇండియన్స్, ఎక్కడైనా ఉంటాం మనం. సో ఆలోచన లేకుండా ఒక్కసారి బ్రోతో వెళ్ళి మాట్లాడి మిగతా విషయాలన్నీ కనుక్కుందాం. సో ఇతను మనం చెప్పాను కదా తెలుగైనా, ఇతనే మనల్ని ఇక్కడ దిగి తీసుకొచ్చి మంచిగా హోటల్కి తీసుకొచ్చి ఫుడ్ అంతా తినిపించినారు. సో ఒకసారి మీ గురించి చెప్తారా. హాయ్, నా పేరు జగన్నాథ్ అండి, మాది మదనపల్లి. మన తిరుపతి పక్కనే. నేను 2006 నుంచి బురుండిలో ఉన్నానండి. చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని తీసుకొచ్చి మంచిగా ఫుడ్ అంతా తినిపించినారు. చాలా తెలుగు వాళ్ళు మీట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. సో మన బ్రోది ఉంది కదా, ఇది చెప్పాను కదా లోటా ఫార్మా అని చెప్పేసి. ఇక్కడ మీరు ఫార్మసీ బిజినెస్ ఏం చేస్తారు? హోల్సేల్ ఫార్మసీ అండి, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, ఇక్కడే ఇంకొక మన తెలుగైన కూడా ఉన్నాడు, అతను కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడదాము. చెప్పండి చెప్పండి మీ పేరు. మా పేరు నవీన్ అండి. ఓకే ఓకే, ఏం చేస్తారు ఇక్కడ? నాదే రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ నాగెల్లా కిచెన్. నాగెల్లా కిచెన్ మొత్తం మీదేనా? అవును. సో ఇందాకే మేము ఒక దోశ, ఇది వడ మొత్తం తిన్నాము. మన ఇండియన్ చట్నీ కానీ సాంబార్ కానీ మొత్తం ఉంది, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఎక్కడ కుక్స్ ఎట్లా, మన వాళ్ళే ఉంటారా? నేనే చెప్పాను. మీరే చేస్తారా? మీరే మెయింటైన్ చేస్తారు, మీరే చేస్తారు మొత్తం ఆల్రౌండ్ షో మొత్తం మీదేనా? మంటి టాలెంటెడ్. ఎట్లా బిజినెస్ అంతా బాగా అవుతుంది? పర్లేదు, బాగా జరుగుతుంది బిజినెస్. బాగుతుంది. ఎంత వస్తుంది ఒక మోస్తుంది అప్రాక్సిమేట్గా చెప్పండి, ఒక ఐడియా కోసం మన వాళ్ళకి. ఐడియా కోసం అంటే అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని పోను, నాకు పర్ మంత్ మినిమం 1,20,000 పర్ మంత్. 1 మంత్ అండి. ఇంకొక డౌట్ ఉంది నాకు, ఇది వరల్డ్లోనే పూరెస్ట్ కంట్రీ కదా, లైఫ్ స్టైల్ అలా ఉంది, సేఫ్ ఆ కంట్రీ? సేఫ్, సేఫ్ అని అంటారా? సేఫ్, ఇండియన్స్కి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు, సేఫ్. ఎలా ట్రీట్ చేస్తారు మన ఇండియన్స్ని ఇక్కడ? ట్రీటియన్స్ని లైక్ ఏ బాస్. లైక్ ఏ బాస్? ఎక్కడ ఎక్కడన్నా మనమే బాస్ అంటారు. సో మనమే బాస్. మీకు ఈ రెస్టారెంట్ ఒకసారి చూపిస్తా చూడండి, నాగెల్లా కిచెన్ అని చెప్పేసి. ఇక్కడ మొత్తం ఫుడ్ అవన్నీ చాలా బాగుంది, లోపల వ్యూ కూడా చూపిస్తాను, చూసుకోండి ఎంత బాగుందో. మంచిగా ఉంది కదా, ఎంతసేపు మేము ఇక్కడే కూర్చొని ఫుల్ టిఫిన్ చేసినాము, చాలా బాగుంది, మొత్తం మంచిగా ఉంది బ్రదర్, చాలా బాగుంది. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి.